subscribe my channel. Hit the bell icon so that you are notified every time I post a new lesson. So, టెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాంట్లో మనకి రోడ్ మ్యాప్ సెట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ ఇవన్నీ మీకు నేను ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి మనకి అనేది చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఈజ్ అప్లై. సో మనం అప్లై చేయాలి, ఈ ఎగ్జామ్ రాయాలన్నా అప్లికేషన్ చేయాలి. సో విత్ ఇన్ టైంలో చేస్తే వెల్ గుడ్, ఇన్ అడ్వాన్స్లో చేస్తే ఇంకా మంచిది. కాబట్టి టెట్ ఆస్పిరెంట్స్ తొందరగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేసేయండి. నెక్స్ట్ సిలబస్. సిలబస్ని నోట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ సిలబస్లో ఏముంది అనేది తెలిస్తే మనం ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టవచ్చు. కాబట్టి మనకి వెబ్సైట్లో ఇచ్చినటువంటి సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక పీడిఎఫ్ని దగ్గర పెట్టుకొని ఉండాలి. సో నెక్స్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ద బుక్స్. సో సిలబస్ని ఆధారంగా చేసుకొని ఏ బుక్స్లో అయితే మనకి మెటీరియల్ కంటెంట్ బాగా ఉంటుందో దాన్ని మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంటెంట్ కోసం మనము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ స్టడీస్, నెక్స్ట్ సోషల్ స్టడీస్, ఈ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకుంటే మనం వాటిని చదవాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదివితే ఇదే రివిజన్ మనకి డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగనే డిఎడ్ మరియు బిఎడ్లో ఉండేటువంటి సైకాలజీ, మెథడాలజీ బుక్స్ను కూడా గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా ఈ అన్ని బుక్స్ ఫాలో అవ్వకుండా ఏదో ఒక పబ్లికేషన్, మీకు నచ్చినటువంటి ఒక పబ్లికేషన్ని తీసుకొని ఆ బుక్ని మాత్రమే ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం టేబుల్. టైం టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఉన్నటువంటి డేస్ని ఆధారంగా చేసుకొని మన సిలబస్ని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ టైం టేబుల్ అనేది మీరు సెట్ చేసుకొని, మనకి ఎగ్జాము 1st ఆగస్ట్లో ఉంది కాబట్టి ఈ 1 మంత్ టైంని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే మనము టాపిక్స్ మొత్తం కవర్ చేసుకుంటాము అనే దాన్ని మనము టైం టేబుల్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ నోట్స్ ప్రిపరేషన్. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడే షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసి సినాప్సిస్ లాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రివిజన్ అప్పుడు ఈ నోట్స్ మనకి బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సాల్వింగ్ మోడల్ పేపర్స్. మనం వీక్లీ 1 or 2 మోడల్ పేపర్స్ ఒక బుక్ తీసుకొని వాటిని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటన్నిటినీ సాల్వ్ చేసేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ రివిజన్. సో రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ రివిజన్ కోసం మనం 1, 2, 3, 5, 7 అనేటువంటి మెథడ్ని యూస్ చేసుకుంటే మనకు రివిజన్ అనేది పక్కాగా వస్తుంది, యూస్ఫుల్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ డేట్ మనకు సపోజ్ 5th ఆగస్ట్ అనుకున్నాం కాబట్టి ఎగ్జామ్కి ముందు రోజు మొత్తం అన్ని ప్రిపేర్ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 అంటే దానికంటే 2 డేస్ ముందు మళ్ళీ ఒకసారి రివిజన్ ఉంటుంది, మళ్ళీ 3 డేస్ ముందు, అలా 5 డేస్, నెక్స్ట్ ఆ డే నుంచి 7 డేస్, ఇట్లా కౌంట్ చేసుకుంటే ఏ డే వస్తుందో మనకి అక్కడి నుంచి మనం రివిజన్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ఏదైనా ఇంకా టాపిక్స్ టఫ్ ఉన్నాయనిపిస్తే వాటిని ఇంకొక మిగిలిన ఖాళీ డేస్ వస్తాయి కదా మనకి, ఆ ఖాళీ డేస్లో మీరు ఆ టఫ్ ఉన్నటువంటి వాటిని రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు రోడ్ మ్యాప్ సెట్ చేసుకొని స్టిక్ ఆన్ టు ద రోడ్ మ్యాప్, దీనికి అంటిపెట్టుకొని ఉండి మీరు ఈ టైం టేబుల్ మరియు రోడ్ మ్యాప్ ప్రకారంగా సెట్ చేసుకుంటే ఏ ఎగ్జామ్లో అయినా కూడా మీరు టాప్లో ఉంటారు. సో ఆల్ ది బెస్ట్.